కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ తర్వాత అసలు రాజకీయాలు ఎటువైపోతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. సో రాజగోపాల్ రెడ్డి ఒకవైపు బీజేపీ నుంచి పోటీ చేస్తుంటే ఆయన కాంగ్రెస్లో స్టార్ క్యాంపెయినర్గా ఉండి సో తమ్ముడి కోసం గెలిపించాలి అని చెప్పి కార్యకర్తలకు ఫోన్ చేయడం ఏంటి? అసలు నిజంగా ఇవి రాజకీయాలేనా? ఇది రాజకీయ వ్యభిచారం అంటారా? సో అందుకోసమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కోవట్టు బ్రదర్స్ అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఇదే అని మనం చెప్పచ్చు. సో పాల్వాయిస్ రవంతి గారిని మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబడండి, నేను సపోర్ట్ చేస్తాను, ప్రచారానికి వస్తానని చెప్పి ఇప్పుడు ఆమె మీరు ప్రచారానికి రాకపోయినా మునుగోడులో ఆమె ఏదో ఆమె ప్రయత్నం చేసుకుని కార్యకర్తలు తెలుసు మొత్తం ఊరూరాదిలు ప్రచారం చేస్తుంటే ఉన్న కార్యకర్తలకు ఫోన్ చేసి ఇక మీరు తమ్ముడికి సపోర్ట్ చేయరు, ఎవడైనా వస్తే సహాయం చేస్తాడు, ఇదే మీరు చెప్పేది ఏమిటి? మళ్ళా దట్ అది కాకుండా ఇక నాకు పిసిసి ప్రెసిడెన్సీ ఏమిటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో వెంకటరెడ్డి గారు మీకు అర్థమవుతుందా? ఒకవైపు బీజేపీలో ఉన్న అభ్యర్థికి మీరు సపోర్ట్ చేసుకుంటూ సో అతను గెలిపిస్తే నాకు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్తున్నారు, ఏమైనా కార్యకర్తలకు చెప్పొచ్చా? అది ఉందా మీకేమైనా ఆలోచన? ఇంతనైనా అసలు మీరు కాంగ్రెస్ పార్టీని ఏమి చేయదలుచుకున్నారు? ఓకే మీ పార్టీ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, కానీ రాజకీయాలు చేసేటప్పుడు ఒక నైతికత కూడా ఉండాలి. సో ఇంత తతంగం నడుస్తున్నప్పుడు కూడా పార్టీ హైకమాండ్ ఎందుకు ఆలోచిస్తున్నట్టు? చాలామందికి నోటీసులు ఇస్తారు, సస్పెండ్ చేసామని బెదిరిస్తారు. సో మరి వీళ్ళని ఎందుకు మీరు సస్పెండ్ చేయరు? సో హైకమాండ్ కూడా ఆలోచన చేసుకోవాలి. అసలు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో మరి ఆ పిసిసి ప్రెసిడెంట్ ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో పోగొట్టున్నారు, ఎంతమంది వెంకరెడ్డికి సహకరిస్తున్నారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే పార్టీలో చాలామంది ఆయనకు సహకరిస్తున్నారు అనేది అర్థమవుతున్నది. అంటే కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా, అంటే పార్టీ ఇంట్రెస్ట్ వీళ్ళకి లేదు, కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. అందుకోసమే ఇదంతా జరుగుతున్నది కాబట్టి ప్రజలకు నేను వివరిస్తున్నాను, పార్టీ కార్యకర్తలకు వివరిస్తానని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఇటువంటి రాజకీయము, ఇంత గలీజ్ రాజకీయము, ఇది ప్రజలకు అసలు ప్రజలు ఎట్లా చూస్తారంటే ఒక చిల్లెరగా చూస్తారు, ఇటువంటి నాయకులను చిల్లెరగా చూస్తారని నేను చెప్పవచ్చు.